బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రేషన్ వాహనాలకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ విషయంలో తాజాగా ఎస్ఈసి ఒక కీలక నిర్ణయం తీసుకుంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆ పిటిషన్ని ఉపసంహరించుకున్నారు దీంతో కోర్టు ఆ పిటిషన్ డిస్పోజ్ చేసింది వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన రేషన్ వాహనాలు ఇంటింటికి డోర్ డెలివరీ చేసే రేషన్ వాహనాలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల నేపథ్యంలో వాడుకునే విషయంలో ప్రభుత్వానికి ఒక రకంగా భారీ ఊరట లభించిందని చెప్పాలి ఇప్పుడు హ్యాపీగా ఆ వాహనాలను తిప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఇదే విషయం మీద ఎస్సీసీ హైకోర్టును ఆశ్రయించింది అంటే దీని మీద ఈ రేషన్ వెహికల్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండడం అలాగే కలర్స్ విషయంలో కూడా ఒక అబ్జెక్షన్ రేజ్ చేసింది ఎన్నికల సంఘం ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో ఉన్న ఈ వాహనాన్ని తిప్పడం ద్వారా ఈ ఎన్నికల సమయంలో ఒక అనుచిత లబ్ధి అయితే చేకూరే అవకాశం ఉంటుంది వైసీపీకి ఈ వాహనాల ద్వారా అనేది ప్రధానంగా ఎస్సీసీ అప్పుడు రేజ్ చేసిన పాయింట్ దీని మీదే కోర్టులో పిటిషన్ వేశారు దీని మీద ప్రభుత్వం కూడా హైకోర్టులో సవాల్ చేసింది అయితే ఒక పక్క విచారణ జరుగుతున్న నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు రేషన్ వాహనాలను రంగు మార్చి తిప్పుకునేందుకు అభ్యంతరం లేదు అని చెప్పి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చెప్పడం ఆ తర్వాత తమ నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకునేందుకు అంగీకరించడం దీంతో హైకోర్టు ఆ పిటిషన్ని డిస్పోజ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది అంటే ఏపీలో ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ నిర్ణయం ఒక రకంగా ప్రభుత్వానికి భారీ ఓరట్ లభించిందని చెప్పాలి ప్రభుత్వం ఇంటింటికి రేషన్ వాహనాల ద్వారా సరుకు పంపిణీ చేయడం వల్ల దాని వల్ల ఓటర్లని ఆకర్షించే ప్రయత్నం జరుగుతుందా అనేది కానీ ఇక్కడ అటువంటిది ఏమీ లేదు అని చెప్పి కూడా నిమకడ గమనించడం అంటే పంచాయతీ ఎన్నికల ఫలితాలే దీనికి కారణం అనుకోవాలి ఏమనుకోవాలి ఏది ఏమైనా మొత్తానికి తాజాగా తీసుకున్న నిర్ణయం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తీసుకున్న నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక భారీ ఊరట ఇచ్చిందనే చెప్పాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి